రైతులు పండించిన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో మరి రైతులకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇవాళ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వబడుతుంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి రైతుల బాధలు. మరి రైతులు పండించిన పంట ఒకెత్తైతే ఆ పంటను కాపాడి అమ్మడం ఒకెత్త అయిపోయినది. దొంగలని నిజంగా ఇలా చెప్పక తప్పదు. ఎందుకంటే సిగ్గు లేదా మీకు కొనడానికి కానీ చెప్పడానికి కానీ? మరి ముందస్తు కార్యాచరణ లేకుండా ప్రకటించకుండా మరి వేసుకోవాలన్నా ఏ సంఘి వేయద్దా అన్నది కూడా క్లారిటీ లేదు. ఎక్కడ తిరగకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. జై కాంగ్రెస్. అటు కేంద్ర ప్రభుత్వం మేము బాయిల్డ్ రైస్ కొనమని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి కొనిపిస్తామని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రా రైస్ మాత్రం ఇస్తేనే కొంటామని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో పడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, అటు కేంద్రంలో పడినటువంటి బీజేపీ ప్రభుత్వం రైతుల జీవితాలతోటి ఈరోజు చెలగాటం ఆడుతూ ఉన్నారు. వీళ్ళు అందరూ కూడా వరి కాలాల దగ్గరికి వచ్చి లారీలను ట్రాన్స్పోర్ట్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పించాలి. వడ్లను పూర్తి స్థాయిలో మిల్లులకు పోయేటువంటి విధంగా వరికాలాల లోపల ఉండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి వరికాలాల లోపల నుండి వాటిని తరలించే విషయం పక్కకు పెట్టి వాళ్లే ప్రతిపక్ష పార్టీ అయి ధర్నాలకు దిగడం ఈరోజు నిజంగా కూడా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అటు కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షపాతం అని చెప్పుకుంటూ రైతుల మీద ప్రేమ ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉంది. మేము కొనమని అంటలేదు, కొంటమని అంటలేదు. వాళ్ళు కూడా దీన్నే ఆసరాగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసారి రైతుల దగ్గర వడ్లు ఏమాత్రం కూడా కొనము అనేటువంటి ఉద్దేశాన్ని రైతులకు ఇప్పటి నుంచి తెలియజేయాలని చెప్పి కేంద్రం కొట్టలేదు మేమేం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కళ్ళాల్లో కూడా కాంగ్రెస్ 23 తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి కళ్ళం దగ్గరికి పోతుంది, రైతులకు భరోసా కల్పిస్తుంది. 23 తర్వాత కేంద్ర ప్రభుత్వం మెడలు వస్తామని రాష్ట్ర ప్రభుత్వం మెడలు వస్తామని కేంద్ర ప్రభుత్వం ఏదైతే అంటుందో మీ ఇద్దరు మెడలు వంచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. జై కాంగ్రెస్.